ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు ఆ తేలికైన పదార్థాలతో డబ్బు రాబడి పెరగడానికి, డబ్బు నిరంతరం రావడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు. ఇది ఒక పురాతనమైన తేలికైన తాంత్రిక ఉపాయం. ఇది మనం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు లాభాలు ఎలా ఉంటాయి చెప్తాను. మీకు డబ్బు రాబడి పెరగడానికి ఉపయోగపడుతుంది, అలాగే డబ్బు నిరంతరం మీకు వస్తూ ఉండడానికి సహాయపడుతుంది. అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఏదైనా పనిచేశారనుకోండి, దాంట్లో డబ్బుకు సంబంధించి ఆటంకాలు వస్తున్నాయి అనుకోండి, ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే రాబడి సంబంధించి, అంటే మీరు ఎవరికైనా అప్పిచ్చారు, ఆ డబ్బులు తిరిగి రావడం లేదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టపడుతున్నప్పుడు వారి నుంచి వారి మనసు మారి మీకు డబ్బులు తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది, అలాగే మీకు ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే మీరు ఏదైతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, దానివల్ల మాకు డబ్బు రావడం లేదు, ఇలా అనుకునేవారు ఎవరైనా సరే, ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే ఇంకో ముఖ్యమైనది ఏంటంటే, శత్రువులు మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, ఈ ఉపాయం చేయడం వల్ల శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే మీ మనసులో ఉన్న కోరికలు, అది ఎలాంటి కోరికైనా ప్రతి కోరిక నెరవేరే మార్గం మీకు తెలుస్తుంది. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం బియ్యం కావాలి, పసుపు కావాలి, అలాగే 1 రూపాయి కాయిన్ కావాలి. పూర్వం రోజుల్లో వీటికి వెండి నాణ్యాలు వాడేవారు, ప్రస్తుతం మనకి వెండి నాణ్యం లేదు కాబట్టి 1 రూపాయి నాణ్యాన్ని వాడదాం. మీరు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయం ఉంటే చేయవద్దు, అలాగే మైలు ఉంటే చేయమాకండి. ఈ ఉపాయాన్ని గురువారం ఉదయం నుంచి మీరు, అంటే ఉదయం తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి మీరు రాత్రి 9 గంటల వరకు, ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చేయవచ్చు. మీరు ఈ ఉపాయాన్ని గురువారం నాడు మాత్రమే చేయాలి, మిగతా రోజులు చేయకూడదు. ముందుగా మీరు ఇవన్నీ రెడీ చేసుకోండి. మీరు స్నానం చేసిన తర్వాత మీ పూజా గదిలో ఈ ఉపాయం చేయండి. మీరు పూజా గదులు చేస్తే కనుక మీ ఇంట్లో వెంకటేశ్వరుడు బొమ్మ ఉన్న, అంటే బాలాజీ బొమ్మ ఉన్న, అంటే ఫ్యామిలీతో, అంటే మామూలుగా లక్ష్మీ వెంకటేశ్వరుడు ఉన్నా, సింగిల్గా ఉన్నా, ఏదైనా పర్వాలేదు, ఆ పటం ముందు మీరు ముందుగా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఒకవేళ మీరు ఇంటి దగ్గర లేకపోతే మీరు ఈ ఉపాయాన్ని దేవాలయంలో కూడా చేయవచ్చు, అంటే అది కూడా వెంకటేశ్వర స్వామి ఉన్న దేవాలయంలో చేయాలి, అది గుర్తుంచుకోండి. మీరు దేవుడి దగ్గర చేస్తే ఈ పదార్థాన్ని ఎలా చేయాలి చెప్తాను, అలాగే దేవాలయం చేస్తే ఎలా చేయాలి చెప్తాను. ఈ రెండు కూడా జాగ్రత్తగా వినండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేశాను, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, రిక్వెస్ట్ పంపించండి. మీకు ఎవరికైతే వీడియోస్ రావడం లేదో, చాలామంది కంప్లైంట్ ఏంటంటే మాకు నోటిఫికేషన్ రావడం లేదని, నేను ప్రతిరోజు పెట్టే వీడియోని ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తాను. అలాగే మీరు ఈ ఉపాయాన్ని జాగ్రత్తగా వినండి. ఈ ఉపాయాన్ని మీరు దేవుడి గదిలో చేసేటట్లయితే కనుక దేవుడి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. తర్వాత ఏదైనా ప్లేట్ తీసుకోండి, చిన్నదైనా పెద్దదైనా, లేదంటే ఒక ఆకు తీసుకోండి, తమలపాకు కానీ ఏదైనా ఆకు తీసుకోవచ్చు. దానిలో కొద్దిగా బియ్యం వేయండి, ఇలా కొద్దిగా బియ్యం, ఎక్కువ అవసరలేదు. తర్వాత దాని మీద కొద్దిగా పసుపు వేయండి. దీన్ని కలపాల్సిన అవసరం లేదు, మనం అక్షంతలా కలపాల్సిన అవసరం లేదు, ఇలా వేయండి. తర్వాత బియ్యం పైన 1 రూపాయి బిల్ల పెట్టండి, ఇలా ఇలా 1 రూపాయి బిల్ల పెట్టండి. తర్వాత మీరు స్వామివారికి సాంబ్రాణి ధూపం చూపించండి. సాంబ్రాణి పుల్ల వెలిగించి చూపించవచ్చు, లేదంటే ధూప్ స్టిక్ అయినా వెలిగించవచ్చు.
తర్వాత ధూపం చూపించిన తర్వాత మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఈ మంత్రాన్ని 21 సార్లు మనసులో తలుచుకోండి. చాలా తేలికైన మంత్రం, గురు ఉపదేశంతో అవసరం లేదు. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మీరు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా 21 సార్లు అనుకోవాలి. ఇది చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు, అది గుర్తుంచుకోండి. తర్వాత 2వ రోజు ఉదయం మీరు స్నానాది కార్యక్రమం ముగించుకున్న తర్వాత మీ దేవుడి దగ్గర పెట్టిన రూపాయి బిల్లు ఏదైనా గుడిలో కానీ ఎవరికైనా దానంగా ఇచ్చేయండి, ఎవరికైనా పర్వాలేదు. అలాగే బియ్యాన్ని ఏదైనా చెట్టు మొదల్లో కానీ మీకు పెరడు ఉంటే కనుక పెరడులో అయినా సరే వేసేయచ్చు, లేదంటే బయట ఎక్కడైనా వేయవచ్చు. డ్రైనేజీలో మాత్రం వేయకూడదు, గుర్తుంచుకోండి. మీరు అదే గుడిలో చేస్తే, ఈ ఉపాయాన్ని కనుక మీరు గుడిలో చేస్తూ ఉన్నట్లయితే కనుక మీరు ఇలా ఒక తమలపాకు మీద బియ్యం వేసి, అలాగే బియ్యం పైన చక్కగా పసుపు వేసి తర్వాత రూపాయి బిల్లు పెట్టి అలా వదిలేసి వచ్చేయచ్చు. మీరు అక్కడ తీయవలసిన అవసరం లేదు, గుళ్ళో వదిలేయచ్చు. మీరు ఈ ఉపాయాన్ని 6 గురువారాలు చేస్తే చాలా మంచిది. 6 గురువారాలు చేయండి. మీరు 6 గురువారాలు కనుక ఈ ఉపాయం చేస్తే మీకు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో డబ్బుకు సంబంధించి అవన్నీ తొలగిపోతాయి. అలాగే మధ్యలో నెలసరి వచ్చింది అనుకోండి, ఏదైనా నెలసరి సమయం వచ్చింది, అడ్డంకి వచ్చింది, ఆపేయండి. 6 గురువారం చేయమాకండి, నెక్స్ట్ గురువారం ప్రయత్నించండి. ఇది గురువారం నాడు మాత్రమే చేయాలి. గుడిలో అయినా చేయవచ్చు, అది కూడా పర్టికులర్గా మీరు చెప్పిన గుడిలోనే చేయండి. అది కూడా వెంకటేశ్వర స్వామి ఉన్న గుడిలో మాత్రమే చేయండి, అంతేగాని రామాలయం కృష్ణాలయం కాకుండా స్వామివారి గుడిలో మాత్రమే చేయండి. మీకు అవకాశం లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నించేమాకండి. చాలా తేలికైంది, విశేషమైంది. గుడిలో మరి దీపారాధన చేయాలా వద్దనమని ఉంటుంది. మీకు గుడిలో మట్టి ప్రమిదిలో నెయ్యి వేసి దీపారాధన చేయండి. ఇది కూడా మనకి ఈ డౌట్లు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి చెప్తున్నాను. అలాగే ఇంటి దగ్గర అయితే మాత్రం మీకు మామూలుగా మామూలుగా ఇంట్లో చేసే దీపారాధన గుంజుల్లో చేసుకోవచ్చు, ప్రమిదిలో చేయాల్సిన అవసరం లేదు. 2వది, మాకు దానం తీసుకోవడానికి ఎవరు లేరండి అంటే ఈ రూపాయిని తీసుకెళ్లి హుండీలో వేసేయండి. మీరు వేయలేదనుకోండి, మీరు మేము ఏజ్ పెద్దదండి మేము వేయలేమంటే అంటే మీరు ఎవరితో అయినా మీ కుటుంబ సభ్యులకు ఇచ్చి గుడిలో వేయమని చెప్పండి, లేదా ఎవరికైనా మీ ఇంట్లో పనిచేసే వారికైనా దానంగా ఇవ్వండి. మనకి ఎందుకంటే అనుమానాలు చాలా ఎక్కువ ఉంటాయి. అనుమానాలు ఉండటం వల్ల మనం ఏ ఉపాయాన్ని కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేం. కాబట్టి మీకు అనుమానాలు కూడా పూర్తిగా ఇందులో తీర్చేశాను. నాకు అవకాశం లేదండి, విదేశాల్లో ఉన్నాము మాకు అవకాశం లేదంటే చేయమాకండి, అవకాశం ఉంటేనే చేయండి. ఎందుకంటే చాలా తేలికగా ఉంటుంది కానీ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మీరు వేరే ఉపాయాలు చేస్తూ కూడా ఈ ఉపాయాలు చేయవచ్చు. మీరు 100 చేస్తున్నా 101గా ఇది చేయవచ్చు. ఏదైనా ఉపాయం చేస్తున్నప్పుడు ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయవద్దు అని చెప్తే మాత్రం చేయవద్దు, అది గుర్తుంచుకోండి. లేకపోతే నిర్భయంగా చేయవచ్చు. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.